భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ కేంద్రంలో డీఎస్పీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు డీఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం పట్ల అనూచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మూడవ రోజు రిలేని రాహార దీక్షలు చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఈ దేశంలో ఉన్న బహుజనుల రాజ్యాధికారంలోకి వస్తారని అది రుచించని ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ వెంటనే భారత రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ వెంటనే ఎన్ని రోజులు మూడు రోజుల నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది.